हेलो फ्रेंड्स, ईरोजु नेनु इंडिपेंडेंस डे कोसम वाट्सएप स्टेटस नी काइन मास्टर लो एला चेयालनेदी चूपिस्तानु चूडंडी। मुंदुगा 16:9 एस्पेक्ट रेशियो नी सेलेक्ट चेसुकोंडी। इप्पुडु मीडिया ऑप्शन लोकी वेल्ली नेनु इच्चिन टेंप्लेट्स अलागे इमेजेस सांग नी डाउनलोड चेसुकुन्नाक ओपन चेयंडी। नेनु इवन्नी इंडिया ने फोल्डर लो पेट्टुकुन्नानु। मुंदुगा इदि उंदी चूडंडि, सेकंड वन ब्लैक कलर लो कोंचेम दानि मीद सेलेक्ट चेसुकोंडि, राइट क्लिक इव्वंडि। मुंदुगा वेल्लंडि, मुंदुकु वेल्लि लेयर ऑप्शन लोकि वेल्लि इमेज नि सेलेक्ट चेसुकोनि फ्लाग नि सेलेक्ट चेसुकोनि इक्कड कत्तर पक्कन सिंबल नि सेलेक्ट चेसुकोनि इक्कड बॉक्स लकु उंदी चूडंडि रेक्टांगल बॉक्स, दानि सेलेक्ट चेसुकोनि राइट क्लिक इव्वंडि। इप्पुडु फ्लाग ने सेलेक्ट चेसुकोनी फ्लाग इमेज ने सेलेक्ट चेसुकोनी ब्लेंडिंग ऑप्शन्स लोकी वेल्ली इला कोंचेम चूसुकोंडी। हार्ड लाइट उंदी चूडंडी, दीनी सेलेक्ट चेसुकोनी राइट क्लिक इव्वंडी। ई फ्लाग ने ई फ्लाग इमेज ने ड्रैग चेयंडी लास्ट वरकु, राइट क्लिक इव्वंडी। मरी ముందరికి వెళ్ళి లేయర్ ఆప్షన్ లోకి వెళ్ళి మీడియా ని సెలెక్ట్ చేసుకొని దీనిలోకి వెళ్ళి ఇక్కడ థర్డ్ టెంప్లేట్ ఉంది చూడండి కలర్ఫుల్ గా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి। ఇప్పుడు కత్తర్ పక్కన ఉండే బాక్స్ సింబల్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ హాఫ్ పక్కన ఉండే బాక్స్ రెక్టాంగులర్ బాక్స్ సింబల్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి। మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇలా ఏది కరెక్ట్గా సరిపోతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి। ఇప్పుడు నేను సాఫ్ట్ లైట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒకసారి ప్లే చేసిస్తాను, సరిపోయింది చూడండి। ఇప్పుడు మళ్ళీ ఇది ఎంతవరకు ఉంది చూడండి, థర్డ్ టెంప్లేట్ టైం కొంచెం సేపు ఉంటుంది కాబట్టి ఇది ఎంతవరకు ఉందో దాని అంతవరకు తీసుకొని పోయి ఇప్పుడు పైన టెంప్లేట్ని సెలెక్ట్ చేసుకోండి। తర్వాత కత్తర్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి। ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేయండి। నేను ముందరనే ఎక్స్పోర్ట్ చేసినాను, దాన్ని ఇప్పుడు చేస్తాను చూడండి। మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ముందుగా ఎక్స్పోర్ట్ చేసింటారు చూడండి, దాన్ని ఓపెన్ చేయండి। ఇలా వచ్చింది కదండి, ఇక్కడ 14 సెకండ్స్ ఉంది, దానికి ఇంకా ఎక్కువ చేద్దాం। మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి దాన్నే మళ్ళీ క్లిక్ చేయండి, 29 సెకండ్స్ ఉంది, 29 ఉంది కాబట్టి ఇంకా కొంచెం సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఇంత ఉంది కదండి। ఇప్పుడు ఆడియో ఆప్షన్లోకి వెళ్ళండి, సాంగ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి। ఇప్పుడు సాంగ్ ఎంతసేపు ఉందో చూసుకోండి, టైం డ్యూరేషన్ చూసుకున్నాక కరెక్ట్ ఎంతసేపు ఉందో అనేది చూసుకొని ఫ్లాగ్ని సెలెక్ట్ చేసుకొని కత్తర్ సింబల్ ప్రెస్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి। ఇప్పుడు రైట్ సైడ్ ఉండేది మొత్తం డిలీట్ అయిపోతుంది కట్ అంటే, రైట్ క్లిక్ ఇవ్వండి। ఇప్పుడు ముందరికి వెళ్ళి లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇండియా అనే దానిలోకి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది కరెక్ట్గా యాడ్ చేసేయండి ఇలాగా। ఇప్పుడు దాన్ని డ్రాగ్ చేయండి లాస్ట్ వరకు, డ్రాగ్ చేసినాక ఒకసారి ప్లే చేసి చూద్దాం। చూడండి ఇలా వచ్చింది నీట్గా, ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను నేను, అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను। ఇది కూడా నేను ముందరనే ఎక్స్పోర్ట్ చేసినాను, ఇప్పుడు ఇది కూడా ఎక్స్పోర్ట్ చేసినాక ఎలా ఉందని చూపిస్తాను చూడండి। ఎక్స్పోర్ట్ చేసినది ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।